ఇదిలో దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం విజయవాడ వచ్చాం. నిన్నటి దినాన్ని చెప్పాను కదా, నేను విజయవాడ వెళ్తాం. డేవిడ్ రాజు గారిని, దైవజనులు డేవిడ్ రాజు గారిని, అలాగే కందుల దేవదానం గారిని, అలాగే సుభాకర్ గారిని, డాక్టర్ సుభాకర్ ముగ్గురిని కూడా కలుస్తానన్నాను. అయితే సియాసరావు గారి అబ్బాయి మరి ఈరోజు మిస్ అయిపోయారు. కానీ ఈ ముగ్గురితో మనం ఈరోజు మరి వీడియో చేయాలని అనుకున్నాం. ఆ విధంగానే దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ ముగ్గురిని కలుసుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చిన యొక్క ధన్యత. మధ్యలో కూర్చున్న ఆయనే డేవిడ్ రాజు గారు. ప్రైజ్ లాడ్ అయ్యి గారు, ప్రైజ్ లాడ్. ఐపిసి చర్చ్ పాస్టర్ గారు ఆయన విజయవాడకి, ప్రైజర్పేట. మీకు డేవిడ్ రాజు గారిని చూస్తే పిఎం శామ్యుల్ గారిని చూసినట్లు అనిపిస్తుందా? ఓకే. అలాగే చాలామంది కూడా ఇమిటేషన్ చేస్తారు, కానీ ఇమిటేషన్ కాదు, సేమ్ రేస్ అలాగా దిగిపోవాలా. ఆ జీన్స్ అలా పడాలి. మంచి దైవజనులు. తర్వాత కందుల దేవదానం గారు మంచి రైటర్, పాటలు చాలా పాటలు రాశారు, వారు పాడారు, మంచి గాయకులు, క్రైస్తవ లోకానికి చక్కగా పనిచేస్తున్న వారు. ప్రైజ్ లాడ్ అయ్య గారు, ప్రైజ్ లాడ్. డేవిడ్ రాజు అయ్య గారు, ఒక్క పాట మీరు రాసిన పాట అద్భుతమైన పాట. ఎన్ని యుగాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా అది క్రైస్తవ సంఘాల యొక్క నాడిలో, అణు అణువున, నరనరాల్లో అది ప్రజ్వరిల్లుతూనే ఉంది. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప మాకు చాలునయ్యా అన్న పాట అద్భుతంగా మరి ఈనాడు క్రైస్తవ లోకం పాడుకుంటూ ఉంది. మీకు చాలా వందనాలు అయ్య గారు. అలాగే డాక్టర్ సుభాకర్ గారు తెలుసు కదా మీకు, చాలాసార్లు సుభాకర్ గారితో మనం వీడియో చేశాం. సుభాకర్ గారు, సుభాకర్ గారితో ఈయన కూడా చాలా పాటలు 200 పాటలు పైబడి రాశారు, క్రైస్తవ లోకానికి పాడుకుంటూ ఉంటున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు దైవజనులతో కలిసి ఈరోజు మనం వీడియో చేస్తూ ఉన్నాం. డేవిడ్ రాజు గారు, మిమ్మల్ని చూసి మిమ్మల్ని కలుసుకోవటం చాలా ధన్యత అయ్య గారు. ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాం మీ దగ్గర రావాలని. సుభాకర్ గారితో చెప్పాను నేను, సర్లే పాపను ఎంబీఏలో చేర్చిన తర్వాత విజయవాడ వెళ్ళి డేవిడ్ రాజు గారితో మనం మాట్లాడదాం అన్నాం. ఆ విధంగా విజయవాడ వస్తున్నాం. ఈరోజంతా మీతో గడపనై ఉన్నాం. అయితే మరి కందుల దేవదానం గారికి ఫోన్ చేసి మేము విజయవాడ వస్తున్నాం, మీరు తప్పనిసరిగా మాతో ఉండాల్సిందే అని సుభాకర్ గారు ఆయన రిక్వెస్ట్ చేస్తే, వారు కూడా మరి మా మధ్య మన మధ్యకి రావటానికి ప్రభు కృప చూపారు. అయ్యగారు, వాస్తవానికి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలి, కానీ మరి ముగ్గురు దైవజనులు ఉన్నారు కనుక కందుల దేవదానం గారితో ఆఫీస్కి వెళ్ళి చేసేస్తాం ఇంటర్వ్యూ. ఇప్పుడు డేవిడ్ రాజు గారితో ఈరోజు మనం ముచ్చటించిపోతున్నాం, ముచ్చటేస్తున్నాం. ప్రైజ్లాడ్ అయ్య గారు, థ్యాంక్ యూ అయ్య గారు. చెప్పండి, మీ సేవా పరిచర్య విధానం ఎలా రక్షింపబడ్డారు? పాటల గురించి, ఎన్ని పాటలు రాశారు, ఏ ఏ పాటలు రాశారు, ఎన్ని ఫేమస్ అయినాయి, ఎలా నడిచింది, ఏంటి అనే ఆ విషయాలు చెప్పండి అయ్య గారు. మీరు మంచిది, ఈ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీలాంటి పెద్దలతో మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయ్యా, మాది గుంటూరు జిల్లా పల్నాడు మిరియాల గ్రామము. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, అన్యులు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత 30 నేను పుట్టడం జరిగింది. అలాగా అన్య కుటుంబంలో నుంచి రక్షింపబడటం జరిగింది. నాన్నగారి పేరు రామయ్య, అమ్మ పేరు రాములమ్మ. రక్షణ పొందిన తర్వాత నాన్నగారి పేరు యేసుదాసు, అమ్మగారి పేరు అన్నమ్మగా మార్చబడినది. నేను నాకు 97 మ్యారేజ్ అయినదండి. 99 ప్రభు దర్శనాన్ని బట్టి ప్రభు నన్ను కూడా దర్శించి రక్షిస్తే సేవా పిలుపును బట్టి నేను 99 ఇండియా పెంతకోస్తు సంఘములో
మరి తర్ఫీద్కి వెళ్ళి మరి 99 2001లో బైబిల్ కాలేజీకి వెళ్ళానయ్యా. బైబిల్ కాలేజీకి వెళ్ళి మరి 2000 నుండి కూడా మరి ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్యలు ఇండియా పెంతికోస్త దేవుని సంఘం ఐపీసీలో మరి పరిచర్య జరిగిస్తూ ఉన్నానయ్యా. అలాగే బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడే కొన్ని పాటలు కూడా వ్రాయటం జరిగింది. అప్పుడు వ్రాస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అని ఒక చోట నేను వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే ఆ రోజు విరువబడటం గురించి నేను వాక్యం చెప్పాను. చెప్తే ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు. ఏమనంటే ఆ రాత్రి మొదటగా నిన్ను విరుస్తాను, నీకు ఇష్టమా, నీవు విరువబడితే అనేకులకు ఆశీర్వాదం అవుతావని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు నేను అన్నాను, లెగ్సి తెల్లవర్జంలో దుప్పటి కప్పుకొని మంచి చలికాలంలో ప్రభు నన్ను విరువు ప్రభు, అయితే నీ చేతులతో నన్ను విరిచి అనేకులకు ఆహారం అగనట్లు విరిచి ఆశీర్వదించు ప్రభు అని నేను కూడా అన్నప్పుడు వెంటనే ఒక 10 మినిట్స్లో ఈ పాటను రాయటం జరిగింది. ఏడ్చుకుంటూ తెల్లవారుజామున నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువ యేసయ్యా అనేటువంటి పాటను రాయటం జరిగిందయ్యా. ఎలాగే గారు దాన్ని ఏ రాగంలో పాడారు? అది అది రాగము అవన్నీ తెలియదయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువ యేసయ్యా వేరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వేరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ఇది మొదటి పాట అయ్యా, ఫస్ట్ సాంగ్. ఇది మొదటి సాంగ్ అయ్యా. తర్వాత యేసురాజు వచ్చి చుండే హల్లెలూయా. తర్వాత చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. తర్వాత ఏసయ్యా చాలునయ్యా చాలునయ్యా అనేటువంటి పాట అయ్యా. ఈ పాటను కూడా నా ఆత్మీయ అనుభవంలోనే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నానయ్యా. చదువుకుంటే ఎక్కువగా హాస్టల్లో ఉండటం వలన ఏమో మా అమ్మగారు ఎక్కువగా మా మేనమామ పిల్లల్ని, పెద్ద మామగారి పిల్లల్ని, చిన్న మామగారి పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. అయితే వాళ్ళని చూసి ఏ కొడుకైనా తల్లి ప్రేమ తనకి సొంతం కావాలని కోరుకుంటాడు. అయితే నేను హాస్టల్లో ఉండటం వల్ల తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. అంటే వాడు మన బాగోగుల కొరకే వాడు చదివించేది, అయితే ఎప్పుడు తల్లి ప్రేమ కావాలని అనుకునేవాడిని. ఇంటికి వచ్చినప్పుడు నాకంటే కూడా ఎక్కువగా సెలవుల్లో వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎక్కువగా చూపిస్తూ ఉండటం ద్వారా మనసులో కొంచెం చిన్నపిల్లలం కదా, ప్రతి పిల్లలు కూడా మా అమ్మ నన్ను ప్రేమించాలి, మా నాన్న నన్ను ప్రేమించాలి అనుకుంటాము. తల్లి ప్రేమ కొంచెం నాకు, అంటే నన్ను ప్రేమించలేదని నేను చెప్పను కానీ నాకంటే కూడా ఎక్కువగా మా మేనమామ పిల్లల్ని వాళ్ళని ప్రేమించడం ద్వారా నేను అనుకునేవాడిని. ఏ మనుషులు వాళ్ళేమో మీ ఇంట్లో పెరిగారు, మీరేమో హాస్టల్లో పెరిగారు. నేనేమో హాస్టల్లో పెరిగాను, ఒక్కటనే కొడుకునవ్వడం వల్ల వాళ్ళు కూడా బాగానే చాలా బాగా చూసేది మా అమ్మగారు వాళ్ళని. అయితే తల్లి ప్రేమ కావాలని కోరుకుంటున్నప్పుడు అప్పుడు రక్షణ పొందిన తర్వాత అనిపించేసింది, ప్రభు అమ్మ ఏ రోజైనా వెళ్ళిపోతుంది, నాన్న ఇడిచి వెళ్ళిపోతాడు, కానీ శాశ్వతమైన దేవుడు నువ్వే కాబట్టి చాలయ్యా, నీ కృపంటే నాకు చాలు తల్లిగా. అది ఎలాగయ్యా పాట రాగు? చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా. చాలా అద్భుతమైన పాట ఈ పాట. అందుకే రెండో చరణంలో కూడా ఉంటుందండి. అదేమంటే బంధువులు స్నేహితులు త్రోసేసిన, అన్నదమ్ములే నన్ను వెలివేసి, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడవలేదయ్యా అని నేను రాసుకున్నాను అనమాట. అలాగనే అమ్మను గురించినటువంటి పాట ఇంకొక పాట ఉంటుంది. ఏంటంటే తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి వేసయ్యా, అన్నదమ్ములకైనా కన్నబిడ్డలకైనా నీ ప్రేమ లేదయ్యా. తల్లి ప్రేమ కన్నా మీరు కదా రచయిత. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి వేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా,
తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి ఏసయ్యా. మీరు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మీద రాస్తున్నప్పుడు మీ పాట ఒకటి వస్తుంటే మళ్ళీ ఇంకొక పాట ఇంకో సైడ్ నుంచి వచ్చింది, తల్లిలా లాలించును. మరలా తల్లిని గురించి, తల్లిలా లాలించును, దేవుడు తల్లిని గురించి వచ్చి వచ్చినప్పుడు అయ్యా రెండు పాటల్లో నాకు దేవుడు ఎక్కువగా కనిపించేవాడు ఏమని. అందుకే మరలా తల్లిలా లాలించును, లాలించును, తల్లిలా ప్రేమించును అనేటువంటి పాటలు కూడా. అది ఒకవేళ దేవుడు నన్ను పిండుతూ ఉన్న కొలది, ఒకళ్ళు నన్ను పిండటం ఎందుకంటే విరవమని విరుస్తానన్నాడు దేవుడు. ఒకవేళ ఈ రకంగా దేవుడు నన్ను విరిచి ఉండవచ్చేమో నాకైతే తెలియదు, కానీ చాలాసార్లు అమ్మ కోసం నాన్న కొరకు అట్లా గేర్చేవాడిని. ఈ మధ్య కాలంలో కూడా కరోనాకు ముందు అమ్మగారు చనిపోయారు, కరోనాలో నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా నిజంగా ఆ పాటలను జ్ఞాపకం తెచ్చుకొని వాటి వలన దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొంది నేను నెమ్మది పొందటం జరిగింది. నిజంగా బంధువులు విడిచిపెట్టక మునిపే బంధువులు స్నేహితులు విడిచేచ్చనని దేవుడు వ్రాయించాడు. ఇప్పుడు నిజంగా కరోనా కాలం తర్వాత నాన్నగారు మరి అమ్మగారు చనిపోయిన తర్వాత ఒక్క బంధువు కానీ స్నేహితులు కానీ వచ్చి పరామర్శించి పలకరించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అంటే ఇవన్నీ జరగక మునిపే దేవుడే ముందుగా వ్రాయించి బలపరిచి ఆయన కృపలో బలపరిచి స్థిరపరిచారు. కాబట్టి ఏమి అనిపించడం ప్రతిదానిలో కూడా దేవుడే గుర్తొస్తాడు. నిజంగా నా చేత ముందుగా దూరం కాక మునిపే దూరం అయినట్లుగా వ్రాయించాడు. ఎన్ని రాశారయ్యా పాటలు, ఎన్ని రాశారు మీరు? ఒక 30 పాటల దాకా రాశారు. ఎన్ని రికార్డింగ్ అయినాయ్యా? దాదాపు ఒక 20 పాటల దాకా. 20 పాటల దాకా. సిఎస్ రావు గారు ఎన్ని చేశారు? సిఎస్ రావు గారు మరి ఒక 4 క్యాసెట్లు చేశారయ్యా. కందులు దేవదానం గారు, కందులు దేవదానం గారివి, మావి, అలాగనే డాక్టర్ శుభాకర్ గారివి, శ్యామలరావు గారు, శ్యామలరావు గారు ఆయన నాయేశయ్య అనేటువంటి మీ పాటలు తీసుకున్నారా శ్యామలరావు గారు? నాయేశయ్య అనేటువంటి అది ఆయన చేసి ఆయనకి ఇచ్చారనమాట కృపాజ్యోతి ఆడియోస్ మీద. తర్వాత నీ కృప అనేటువంటి సిడీని ప్రభుదేవ ఆడియోస్ వాళ్ళకి ఇచ్చారయ్యా. తర్వాత నాయేశయ్య, నా మంచి ఏసయ్య, జీవనది, ఇటువంటి సిడీస్ లో కూడా మరి డాక్టర్ గారివి, డాక్టర్ శుభాకర్ గారివి, మరి దేవదానం అయ్య గారివి, మావి కూడా ఉండడం జరిగింది. ఇలాగున మరి దేవుని కృపలో ఈ యొక్క పాటల ఈ యొక్క పరిచర్యలో మరి దేవుడు ఆయన వ్రాయించి పరిశుద్ధాత్మ దేవుడు మరి మేమైతే మరుగై ఉన్నామో ఎవరికి తెలియదు, కానీ అలాగుండటం దేవుని చిత్తము. దేవుడు మాత్రం ఆ పాటలన్నీ ప్రపంచానికి తెలియజేశాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా థ్యాంక్స్ అయ్య గారు మీకు. అయ్యా ముందు వందనాలండి. మేము అడగగానే మీరు వీడియోకి ఒప్పుకున్నారు. అలాగే మేము చేసిన ఇంటర్వ్యూలో అయ్యా చాలా సంతోషం. ఓర్పుతో సమాధానం చెప్పారు. ఇటువంటి దైవజనులు కలుసుకోవటం అనేది చాలా వందనాలు అయ్యా, చాలా వందనాలు. మీరు నిజంగా మమ్మల్ని పరిచయం చేయటానికి కూడా దేవుడిని బట్టి కృపలో మరి అనేకులకు పరిచయం చేయటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా ప్రయ్యా మీకు కూడా మరి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రైజులా దీన్ని బట్టి దేవుడిని అంతా స్తుతిస్తాను అయ్యా. తప్పకుండాను దాని అయ్యా. ప్రైజులా అయ్యా, ప్రైజులా.